హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటల్ మరియు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. ఈ వీడియోలో వచ్చి మనం కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుగు విత్ ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. సో ఇవి లాస్ట్ 3 మంత్స్కి సంబంధించినవి, ఏప్రిల్ మే జూన్కి సంబంధించినవి. సో ఇందులో వచ్చేసి మెయిన్గా మే మంత్, ఈ వీడియోలో మే మంత్ ఫోకస్ చేస్తున్నాం. ఫస్ట్, ఐసీసీ రిఫరీగా తొలి తెలుగు మహిళ. సో అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ మ్యాచ్ రిఫరీ ప్యానెల్లో తొలిసారిగా ఒక మహిళకి చోటు లభించింది. సో అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ మ్యాచ్ రిఫరీ ప్యానెల్లో ఫస్ట్ టైం ఒక మహిళకు అనేది చోటు లభించడం జరిగిందండి. సో ఈమె వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి చెందిన గండికోట సర్వలక్ష్మి. సో ఈ అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఇకపై ఏ అంతర్జాతీయ మ్యాచ్కైనా లక్ష్మి రిఫరీగా వ్యవహరించవచ్చునని ఐసీసీ ప్రకటించింది. 51 ఏళ్ల లక్ష్మి ఇప్పటి వరకు కేవలం మహిళల క్రికెట్ మ్యాచ్లకే రిఫరీగా పనిచేసింది. సో తాజా మార్పు తర్వాత ఆమె అన్ని మ్యాచెస్కి బాధ్యత నిర్వహించేందుకు అర్హత లభించింది. సో లాస్ట్ వీక్ ఏంటి అంటే, బీసీసీఐ ప్రయోగాత్మకంగా నిర్వహించిన మహిళల T20 ఛాలెంజ్ కప్లోనూ లక్ష్మి మ్యాచ్ రిఫరీగా పనిచేశారు. సో పురుషుల క్రికెట్లో ఇటీవల తొలిసారి క్లయర్ పాలోసాక్ తొలిసారిగా ఎంపైర్గా వ్యవహరించి అరుదైన ఘనత నమోదు చేశారు. సో ఇప్పుడు లక్ష్మికి రిఫరీగా అవకాశం దక్కింది. నెక్స్ట్, ఎల్టీటీఈపై మరొక 5 ఏళ్ల నిషేధం. సో శ్రీలంక తమిళ వేర్పాటువాద సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం, సో పై దానిపై మరొక 5 ఏళ్ల పాటు నిషేధం కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో ఏంటంటే, దీన్ని ఎల్టీటీఈపై మరొక 5 ఏళ్ల పాటు నిషేధం కొనసాగింపు, ఎందుకంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం 1967 కింద ఈ యొక్క నిషేధాన్ని పొడిగించడం జరిగింది ఎక్కడ, భారతదేశంలో. సో చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం 1967 కింద ఈ నిషేధాన్ని పొడిగించినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. 1991లో రాజీవ్ గాంధీ హత్యానంతరం ఎల్టీటీఈపై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. సో చివరిసారిగా 2014లో ఈ సంస్థపై నిషేధాన్ని పొడిగించింది. సో 2009లో శ్రీలంక సైన్యం ఎల్టీటీఈని పూర్తిగా తుడిచిపెట్టినప్పటికీ ప్రత్యేక తమిళ రాజ్యం వాదన ఇంకా పూర్తిగా సమసిపోలేదని పేర్కొంది. నెక్స్ట్, ఏపీఎండిసి చైర్మన్గా అనిల్ చంద్ర పునేట. ఎవరండి ఏపీఎండిసి చైర్మన్? ఎవరు? అనిల్ చంద్ర పునేట, సీనియర్ ఐఏఎస్ అధికారి. అనిల్ చంద్ర పునేట ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండిసి చైర్మన్గా నియమితులయ్యారు. సో ఏంటండి, ఏపీఎండిసి చైర్మన్గా అనిల్ చంద్ర పునేట, ఎప్పుడు? మే 14. సో 1984 బ్యాచ్కి చెందిన ఆయన ఏప్రిల్ 5 వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అప్పటి రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బదిలీ చేసి కమిషన్ అనుమతి తీసుకోకుండా ఆయన తిరిగి అదే పోస్టింగ్లో నియమిస్తూ పునేట ఉత్తర్వులు జారీ చేయడం తీవ్రమైన వివాదాస్పదమైంది. సో తమ ఉత్తర్వులను అధిగమించినందున పునేటాను సిఎస్ పోస్ట్ నుంచి బదిలీ చేసి ఎన్నికలతో సంబంధం లేని పోస్టులు నియమించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసింది. సో దీంతో ఏంటి అంటే, పునేట ఏప్రిల్ 5 నుంచి ఖాళీగా ఉన్నారు. సో ఇప్పుడు వచ్చేసి ఆయన ఏపీఎండిసి చైర్మన్గా నియమితులయ్యారు. నెక్స్ట్, స్విమ్మర్ ఎంబి బాలకృష్ణన్ కన్నుమూత. ఎవరు? స్విమ్మర్ ఎంబి బాలకృష్ణన్ కన్నుమూత. సో దక్షిణాసియా క్రీడల్లో పతకం సాధించిన స్విమ్మర్ ఎంబి బాలకృష్ణన్ మే 15 కన్నుమూశారు. సో ద్విచక్ర వాహనంపై తన ఇంటికి వెళ్తున్న అతను అదుపు తప్పి లారీ టైర్స్ కింద పడడంతో దుర్మరణం పాలయ్యారు. చెన్నైలోని గిండి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి అయిన బాలకృష్ణన్ 2007లో గౌహతిలో జరిగిన జాతీయ స్విమ్మింగ్స్లో స్వర్ణ పథకం సాధించారు. 2010లో సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ 50 మీటర్స్ బ్యాక్ స్ట్రోక్ విభాగంలో జాతీయ రికార్డును నెలకొల్పారు. అదే ఏడాది దక్షిణాసియా క్రీడల్లో 100 కిలోమీటర్స్ అదేవిధంగా 200 మీటర్స్ బ్యాక్ స్ట్రోక్ ఈవెంట్లో పసిడి పథకాలను సాధించడం జరిగింది. 23వసారి ఎవరెస్ట్ శిఖరారోహణ. ఎప్పుడు? ఎన్నోసారి? 23rd time అండి ఎవరెస్ట్ శిఖరారోహణ. సో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని వరుసగా 23వసారి అధిరోహించిన నేపాలీ షెర్పా పర్వతారోహకుడు కామిరిటా ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఎన్నోసారి అండి? 23వసారి. సో రీటా తన 2 సహచరులతో కలిసి శిఖరాన్ని అధిరోహించాడని, అంతకుముందు ఇతడు 21 సార్లు ఈ యొక్క శిఖరాన్ని అధిరోహించాడని పేర్కొంది.
1994లో తొలిసారిగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన రీటా ఏటా తన మిత్రులైన షర్ఫా గైడ్లతో కలిసి ఎవరెస్ట్ని అధిరోహిస్తున్నాడు. నెక్స్ట్, హిమాలయ ప్రచారకర్తలుగా కోహ్లీ, పంత్. సో హిమాలయ ఔషధ కంపెనీకి అధికార ప్రచారకర్తలుగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ నియమితులయ్యారు. ఈ సంస్థ నుంచి వెలువడుతున్న మెన్ ఫేస్ క్రీమ్ రేంజ్ ఉత్పత్తికి వీరు ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనిపై స్పందించిన కోహ్లీ, పంత్ హిమాలయ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండడంపై సంతోషం వ్యక్తం చేశారు. నెక్స్ట్, యాండీ ముర్రేకు సర్ బిరుదు. సో 3 గ్రాండ్ స్లామ్ టోర్నీలు, 2 ఒలింపిక్స్ స్వర్ణాల విజేత అయిన టెన్నిస్ స్టార్ యాండీ ముర్రేని బ్రిటన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక సర్ బిరుదుతో సత్కరించింది. ఎవరండి? ఓకే, 3 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ని గెలుచుకున్న యాండీ ముర్రే. సో మే 16న జరిగిన కార్యక్రమంలో ముర్రేకి ప్రిన్స్ చార్లెస్ నైట్హుడ్ పురస్కారాన్ని అందజేశారు. 2013లో వింబుల్డన్ గెలిచి 77 ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించిన బ్రిటన్ ఆటగాడిగా గుర్తింపు పొందిన ముర్రే 2016లో ఇదే టైటిల్ని గెలుచుకున్నాడు. అంతకుముందు 2012లో అతను US ఓపెన్ నెగ్గాడు. 2012 లండన్, 2016 రియో ఒలింపిక్స్లలో స్వర్ణాలు సాధించిన ముర్రే ఇటీవల వరుస గాయాలతో ఆటకు దూరమయ్యారు. నెక్స్ట్, హైదరాబాద్లో వరల్డ్ డిజైన్ అసెంబ్లీ. హైదరాబాద్లో 2019 అక్టోబర్ 11-12 తేదీలో వరల్డ్ డిజైన్ అసెంబ్లీ నిర్వహిస్తున్నారు ఇక్కడ హైదరాబాద్లో. సో 2 డేస్ పాటు ఈ యొక్క సదస్సుని ఒకే పారిశ్రామిక డిజైనింగ్ రంగంలో సృజనాత్మకత పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ సదస్సు 2 డేస్ జరుగుతుందండి. 31వ ద్వైవార్షిక వరల్డ్ డిజైన్ అసెంబ్లీని హైదరాబాద్లో నిర్వహిస్తామని 2018 జూలైలో వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు లూయిసా ప్రకటించారు.